how did you like working for this film and how did you like your character? ఇది చాలా స్పెషల్గా ఉంది ఫర్ మీ యునో ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యావ్ లెర్న్ యాజ్ అన్ యాక్టర్ అండ్ దట్ హ్యావ్ ఎంబాడీడ్ యాజ్ మధు ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఈ మూవీలో చెప్పిన సబ్జెక్ట్ కూడా యునో ఇట్స్ సంథింగ్ వీ నీడ్ దట్ అటెన్షన్ టువర్డ్స్ సో వెరీ ఎక్సైటెడ్ ఎస్ సో సతీష్ గారు ఏంటి ఎప్పుడు తెలిసింది మీకు ఈ సినిమా గురించి ఎప్పుడు చూశారు ఇప్పుడు ఆడియన్స్ ముందుకి మన తెలుగులో కూడా తీసుకురావాలి అని ఎప్పుడు అనిపించింది తమిళ్లో ఈ సినిమా రిలీజ్ బిఫోర్గా ఉన్న ప్రమోషన్ టైంలో నేను చూసి ఇది అంటే ఆ లైన్ కంటెంట్ పరంగా ఇది అందరికీ యూజ్ఫుల్ అయ్యిందండి అండ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా ఇంప్రెస్ అనిపించి డెఫినెట్గా ఈ తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ మనం తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ మూవీని సెలెక్ట్ చేసుకొని ఆక్రోషం పేరుతో ఇప్పుడు వస్తున్నాం. అవును, ఆల్రెడీ మీ కాంబినేషన్లోనే తెలుగులో ఏనుగు కూడా రిలీజ్ చేయడం జరిగింది, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ. మరి ఏనుగు చేశారు కదా, సో అరుణ్ విజయ్ గారి సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది అనగానే మీరు కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తారేమో అనుకున్నాము, సో కొంచెం ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే యాక్చువల్గా ఏనుగు తర్వాత ఈ మూవీ ఇమీడియట్లీగా ఉందని అప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసాము. ఓకే, టెక్నికల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ మూవీలో ఇట్స్ స్ట్రైట్ తెలుగు మూవీ టైప్లో తీసుకురావడానికని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కొంచెం డిలే అయింది అండ్ ఆఫ్టర్ దట్ డేట్స్ కూడా కొంచెం ఇక్కడ తెలుగు మూవీస్ కంటిన్యూ స్ట్రైట్ మూవీస్ ఉండడంతో ఈ గ్యాప్ వచ్చింది.